రాష్ట్రంలో జాతీయ 30వ రహదారి భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. భద్రత పాటించండి, భరోసాగా ఇంటికి చేరండి అంటూ సూచనలు చేస్తున్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలని కోరారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు సిరిసిల్ల రవాణా శాఖ అధికారులు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్లు ధరించి సిరిసిల్లలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. మద్యం తాగకుండా డ్రైవ్ చేయాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రవాణా శాఖ కార్యాలయం నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ నిర్వహించారు ఆర్టీఏ అధికారులు. భద్రతా వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్లు పెట్టుకుని బైక్ ర్యాలీ తీశారు. ఆర్టీసీ డిపోలో డ్రైవర్లకి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాల్ని అరికట్టాలని సూచించారు. ఉత్తమ డ్రైవర్లకు పూలమాలలతో సన్మానించారు. 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్ని జరుపుకోవడానికి ముందుకొచ్చాము. హెల్మెట్ ర్యాలీతో మహబూబాద్ లోని డిటిఓ ఆఫీస్ నుంచి డిపో వరకు హెల్మెట్ ర్యాలీ ధరించి మన ద్విచక్ర వాహనదారులతో ఒక కార్యక్రమం చేపట్టాము. డిపోలో ఉన్న రోడ్డు భద్రతా వారోత్సవాల్ని ఆరంభ కార్యక్రమం స్టార్ట్ చేశాము. అందుకు చాలా ఆనందంగా ఉంది. జగిత్యాల జిల్లా ఆర్టీఓ ఆఫీసులో ఆటో, లారీ, బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సుతో పాటు కంటి పరీక్షలు నిర్వహించారు అధికారులు. దేశంలో రోజుకి దాదాపు 13,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ భద్రతని పాటించి భరోసాగా ఉండాలని సూచించారు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదాల వల్ల, రోడ్డు యాక్సిడెంట్ల వల్ల రోజు రోజుకు చాలా మరణిస్తుండడం మన సమాజంలో మనందరికి ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. అంటే దాదాపు రోజుకు 360 మరణాలు, నెలకు 10,000 మరణాలు, అంటే దాదాపు సంవత్సరానికి 120,000 ఓన్లీ మన భారతదేశ వ్యాప్తంగా మన సంభవిస్తున్నాయి. మరణాలు కాకుండా ప్రమాదాలు 500,000 వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. శాశ్వత అంగవైకల్యం కావచ్చు, కాలో చేతో మొత్తానికి పోవడం కావచ్చు, ఇటువంటి ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి. రోడ్డు సేఫ్టీ అన్నది, దీని మీద విస్తృతంగా మనమంతా ఒక అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం భావిస్తుంది. రహదారి భద్రత అన్నది ప్రతి పౌరుడి యొక్క బాధ్యతగా తీసుకుంటేనే మనం రోడ్డు ప్రమాదాలను నివారించే వాళ్ళవుతాం, తగ్గించిన వాళ్ళవుతాం. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరిగాయి. 30వ జాతీయ రహదారి భద్రతా ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలని సూచించారు జిల్లా డిటిఓ శ్యామ్ నాయక్. భద్రంగా ఇంటికి చేరాలంటే రూల్స్ పాటించాలన్నారు.